రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఒక మాస్ మూవీతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు సో ఆయన ఈశ్వర్ సినిమా నుంచి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి రాధేశ్యామ్ వరకు ఆయన రెమ్యునరేషన్ డీటెయిల్స్ ఏంటో సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పరంగా ఎంత గ్రోత్ అయ్యారు అన్న దానికోసమే ఈ వీడియో సో మొదటిగా చూసుకుంటే ఈశ్వర్ ఈశ్వర్ సినిమా మాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రభాస్ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు యావరేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు సో ఆ సినిమాకి ప్రభాస్ గారు ఇరవై ఐదు లక్షల వరకు రెమండేషన్ తీసుకున్నారంటాక్ దాని తర్వాత రిలీజ్ అయినటువంటి రాఘవేంద్ర ఫ్లాప్ అయింది కొంచెం నిరాశపరిచిందని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే వెను వెంటనే మూడో సినిమాతోనే కెరియర్లోనే లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు అప్పట్లో ట్రెండ్ అయినటువంటి సినిమా అది ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అని చెప్పేసి అనుకోవచ్చు అటు ఫీమేల్ ఫాలోయింగ్లో కానివ్వండి మాస్ జనాల్లో కానివ్వండి బాగా మంచి స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా వర్షం అని చెప్పేసి అనుకోవచ్చు సో ఆ సినిమా అంతటి బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన రెమ్యునరేషన్ దాదాపుగా మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు పెరిగింది ఆ తర్వాత అడవి రాముడు చక్రం వరుసగా రెండు సినిమాలు కూడా నిరాశపరిచే డిజాస్టర్గా నిలిచే కాకపోతే వెనువెంటనే మళ్ళీ ఛత్రపతితో సూపర్ హిట్ అందుకు అందుకొని రాజమౌళి గారితో మొదటిసారిగా జతగట్టి ఛత్రపతి లాంటి సూపర్ హిట్ సినిమాని అందించడం జరిగింది ప్రభాస్ గారు సో ఆ సినిమా తర్వాత ఒక పక్క మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోగా ఎదిగేరు ఆయన మాస్ ప్రేక్షకుల్లో రెబల్ స్టార్గా తన సత్తా ఏంటో చాటారు ఛత్రపతి సినిమా ద్వారా సో ఛత్రపతి సినిమా తర్వాత దాదాపుగా ఆయన రెమ్యూనేషన్ ఏడు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల వరకు పెరిగింది ఆ తర్వాత పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు లాంటి సినిమాలు నిరాశపరిచే వరుసగా ఐదు సినిమాల వరకు ప్రభాస్ గారి నిరాశపరిచినటువంటి సినిమాలుగా చెప్పుకోవచ్చు ఆ ఫేజ్లో ఛత్రపతి తర్వాత దాని తర్వాత ఐదు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నిరాశపరచడంతో డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు ప్రభాస్ డార్లింగ్ సినిమాతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు అలాగే మిస్టర్ పర్ఫెక్ట్తో కూడా ఒక మంచి క్లాస్ మూవీ తీసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యారు ప్రభాస్ గారు సో ఈ సినిమాల సూపర్ హిట్స్తో ప్రభాస్ గారి రెమ్యునరేషన్ అమాంతం పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల వరకు పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల మాట ఆ తర్వాత వచ్చినటువంటి రెబల్ డిజాస్టర్గా నిలిచింది అసలు లారెన్స్ ఈ సినిమా ప్రభాస్తో ఎందుకు తీశాడా ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నారని చెప్పేసి ఫ్యాన్స్ నిరాశపరిచినటువంటి సినిమా అది కాకపోతే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే దాంట్లో బాగుంటే కానీ కథ పరంగా డైరెక్షన్ పరంగా వీక్ అని చెప్పేసి అనుకోవచ్చు సో రెబల్ సినిమా డిజాస్టర్ కావడంతో అక్కడ కొంచెం తగ్గినటువంటి ప్రభాస్ మళ్ళీ వెంటనే కొరటాల శివ గారితో మొదటిసారి జతకట్టి మిర్చి అని బ్లాక్ బస్టర్ కొట్టి ఆయన రేంజ్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దాదాపుగా ఆ సినిమా తర్వాత పదిహేను కోట్ల నుంచి పదిహేడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ సో దాని తర్వాత వచ్చినటువంటి బాహుబలి వన్ అండ్ టూ ఎంతటి ఇండస్ట్రీ హిట్ అయ్యిందో ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ రెండు పార్ట్స్కి గాను బాహుబలి వన్కి మరియు బాహుబలి టూకి గాను ప్రభాస్ గారికి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ దాదాపుగా అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు అంటే షేర్తో కలుపుకొని విత్ రెమ్యునరేషన్ ప్లస్ షేర్తో కలుపుకొని దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ వరకు రెమ్యునరేషన్ ఇచ్చిన టాక్ దాని తర్వాత వచ్చినటువంటి సాహోతో ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు ఇండియాలోనే వంద కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నటువంటి చాలా తక్కువ మంది హీరోల్లో ఈయన కూడా జతకట్టారు సో ఖచ్చితంగా ప్రభాస్ గారు సాహో సినిమా తర్వాత రాధేష్యామ్తో మన ముందుకు వచ్చారు ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది కాకపోతే రెమ్యునేషన్ పరంగా మాత్రం ఆయన కొంత వెనక్కి ఇచ్చేశారని చెప్పేసి మాట్లాడుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు ఎందుకంటే యువి క్రియేషన్స్ వాళ్ళ హోమ్ మ్యాన్రే కాబట్టి సో ఖచ్చితంగా ప్రభాస్ గారి గోల్డెన్ హార్ట్కి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు దాని తర్వాత వస్తున్నటువంటి సలార్ మరియు ఆది పురుషుకి ఏ మాత్రం తగ్గకుండా దాదాపుగా వంద నుంచి నూట ముప్పై నూట నలభై కోట్ల వరకు ఆయన విత్ షేర్ ప్లస్ రెముండేషన్ రాయల్టీ కూడా ఆయన తీసుకున్నట్లు తెలుస్తుంది సో ఇలా ప్రభాస్ గారి కెరియర్ ప్రస్తుతం పీక్లో ఉంది సో ఇది ప్రభాస్ గారి ఈశ్వర్ మూవీ నుంచి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి ఆది సినిమా వరకు కూడా ఆయన ఒక రెముండేషన్ డీటెయిల్స్